guys, welcome to our channel. టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నర్సింగ్పల్లిలోను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి అత్యంత సన్నిహితుల మధ్య దిల్ రాజు వివాహం జరిగింది. దిల్ రాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు తేజస్విని. ఆమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అని, గతంలో ఆమె హెయిర్ హోస్టర్స్ గా పనిచేశారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు అందరి సమ్మతంతో దిల్ రాజు ఆమెని పెళ్లి చేసుకున్నారు. దిల్ రాజు పెళ్లి పెద్దగా ఆయన కూతురు వ్యవహరిస్తూ అన్ని పనులు తానే స్వయంగా చూసుకోవడం విశేషం. ఈ వివాహం కోసం తేజస్విని పేరును వైగా రెడ్డిగా మార్చినట్టు తెలుస్తోంది. దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత. 2017లో ఆమె అనారోగ్య కారణంతో కన్నుమూశారు. ఆమె మరణం తర్వాత దిల్ రాజు గత 3 ఏళ్లుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. తల్లి చనిపోయిన తర్వాత కూతురు దిల్ రాజు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే ఆదివారం ఉదయం ఈ వివాహం గురించి మీడియాలో వార్తలు వచ్చినప్పటి నుండి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశం ఒకటే. అది ఏమిటి అంటే, దిల్ రాజు భార్య ఎవరు, ఆమె పేరేంటి, ఏం చేస్తుంది, ఇలా ఆమె గురించి ఎంతో మంది తెగ వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె పేరు తేజస్విని. ఆమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అని, గతంలో ఆమె హెయిర్ హోస్టర్స్ గా పనిచేస్తారని తెలిసిందే. ఈ క్రమంలో మరికొత్త విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తేజస్విని పేరును పెళ్లి తర్వాత వైగా రెడ్డిగా మార్చాలని ముందే నిర్ణయించారు. తేజస్విని పేరు ఇక నుండి వైగా రెడ్డిగా మారబోతుంది. జ్యోతిష్యుడితో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆమెకు ఆ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తుంది. వైగా రెడ్డి వయసు 33 సంవత్సరాలని తెలుస్తుంది. ఆమె దిల్ రాజు కుటుంబంలోని అతి దగ్గర ఫ్యామిలీకి చెందిన వారుగా తెలుస్తుంది. గతంలో కుటుంబపరమైన రిలేషన్స్ కూడా ఇరు ఫ్యామిలీల మధ్య ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు దిల్ రాజు రెండో పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ పెళ్లికి మాత్రం ఇండస్ట్రీ నుంచి 2 డైరెక్టర్లు మాత్రమే హాజరైనట్టు తెలుస్తుంది. దిల్ రాజు కి అత్యంత ఇష్టమైన అనిల్ రావుపూడి, హరీష్ శంకర్లు హాజరైనట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే మరో ముఖ్యమైన విషయం, దిల్ రాజు రెండో పెళ్లి వెనుక మరొకరి హస్తం ఉందని, దిల్ రాజు అత్యంత సన్నిహితుడు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ దిల్ రాజును మళ్లీ పెళ్లికి ఒప్పించారని టాక్ నడుస్తుంది. ప్రకాష్ రాజ్ దిల్ రాజుకు అర్థమయ్యేలా వివరించి ఆ వయసులో తోడు అవసరమని దిల్ రాజును రెండో పెళ్లికి ఒప్పించడంలో ప్రకాష్ కీలక పాత్ర వహించినట్టుగా సినీ పరిశ్రమలో ఒక వార్త వైరల్ అవుతుంది. తాను కూడా 50 ఏళ్ల అప్పుడే రెండో పెళ్లి చేసుకున్నానని, ఇప్పుడు నువ్వు చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, అంతేకాదు ఈ లోకంలో ఎంతో మంది రెండో పెళ్లి చేసుకుంటున్నారని, నువ్వు చేసుకుంటే తప్పేమీ లేదని దిల్ రాజ్ కి ప్రకాష్ రాజ్ చేసిన హితబోధనతోనే దిల్ రాజు రెండో పెళ్లికి ఒప్పుకున్నారని అంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.